1 ది గ్రేట్ బన్యాన్ ట్రీ, గొప్ప బన్యాన్ చెట్టు. ఈ బన్యాన్ చెట్టు 250 సంవత్సరాల పురాతనమైన చెట్టు. ఈ బన్యాన్ చెట్టు ది ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్, షిప్పూర్ హౌరాలోని కోల్కతాలోని ఇండియాలో ఉంది. అయితే ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఇది ఒక్కటే చెట్టు కానీ దీని పొడవు 79 అడుగులు ఉంది. నార్మల్గా ఒక చెట్టు అంటే కొంచెం ప్లేస్ వరకే కవర్ చేస్తుంది, కానీ ఈ చెట్టు మాత్రం 3.5 ఎకరాలు కవర్ చేస్తుంది. అంటే ఈ ఒక్క చెట్టే ఒక అడవిలాగా పెరిగింది. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ స్పేస్ కవరింగ్ ట్రీ ఇన్ ది వరల్డ్. 2, ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూస్ ఏదో తెలుసా? ది ఎంవి గంగా విలాస్. ఈ గంగా విలాస్ మన దేశానికి చెందినది. అవును, దీనిని జనవరి 13 స్టార్ట్ చేశారు. వారణాసి నుంచి డిబ్రూగర్ అస్సాం వరకు నాన్ స్టాప్గా 51 రోజులు ఒక టూరిస్ట్ ట్రిప్గా స్టార్ట్ చేశారు. అంటే 4000 కిలోమీటర్లు 51 రోజులు నాన్ స్టాప్గా 50 టూరిస్ట్ ప్లేస్లను కవర్ చేస్తూ ఈ షిప్ స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ ట్రిప్కి స్విట్జర్లాండ్ నుండి టూరిస్టులు వస్తున్నారు. జనవరి 13 స్టార్ట్ చేశారు. అయితే ఈ ట్రిప్ మార్చి 1 కంప్లీట్ అవుతుంది. దీన్ని మన పిఎం నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేశారు. ది లాంగెస్ట్ రివర్ క్రూస్ ఇన్ ది వరల్డ్ ఈజ్ అవర్ ఇండియాస్ ఎంవి గంగా విలాస్. 3, కొలరాడో అమెరికా నుంచి ఒక ఆర్టిస్ట్ మన హనుమంతుల వారి బొమ్మని తయారు చేశారు. అది ఎలా అంటే 816 రూబిక్ క్యూబ్స్తో ఈ బొమ్మని తయారు చేశారు. ఈ బొమ్మ, ఈ చిత్రాన్ని తయారు చేయడానికి ఇతనికి 6 నెలలు పట్టింది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ ఆర్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు అతను అట్లీస్ట్ చెప్పులు కూడా వేసుకోలేదు. అమేజింగ్ కదా, ఇతర దేశాల వాళ్ళు మన దేవుళ్ళను ఇలా చేయడం అంటే గ్రేట్. 4, ఈ ఫ్యాక్ట్ చెప్తే బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉండేవారు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అదేంటంటే, బెంగళూరు అండ్ హైదరాబాద్ ప్రజెంట్ ఏషియాలోనే అత్యధికంగా గ్రో అవుతున్న సిటీస్. అది డెవలప్మెంట్లో అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయినా, జాబ్స్ పరంగా అయినా, ఏ విధంగా కంపేర్ చేసినా కూడా బెంగళూరు అండ్ హైదరాబాద్ ఏషియాలోనే డెవలప్డ్ సిటీస్గా మారాయి. 2023 అయ్యేలోపు టోక్యో, సియోల్, బీజింగ్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ని ఓవర్టేక్ చేస్తాయి అని సిటీ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అమేజింగ్ కదా, ఏషియాలోనే 1 ప్లేస్లో మన బెంగళూరు అండ్ హైదరాబాద్ ఉండడం అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. 5, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ నందమూరి తారక రామారావు, ది యంగ్ టైగర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ నౌ ది గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగు సినిమా అనే పేరు వస్తే మొట్టమొదటిగా మనకి గుర్తు వచ్చేది నందమూరి తారక రామారావు గారు. ఈయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా కూడా చేశారు. ఇటువంటి ఒక గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి మన జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టింది కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కానీ ఈ పేరు పెట్టకముందు మన జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఏంటో తెలుసా? తారక్. ఇప్పటికీ మన ఇండస్ట్రీలో చాలామంది ఎన్టీఆర్ గారిని తారక్ అనే పిలుస్తారు. ఎందుకంటే తారక్ గారిని ఎన్టీఆర్ అని పిలిపించుకోవడం అంతగా ఇష్టం ఉండదు. అది ఎందుకంటే ఎన్టీఆర్ అనేది సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు. ఆ పేరుని ఎవరైనా ఎన్టీఆర్ అని పిలిస్తే, ఆ పిలిచేది తారక్ని అయినా కూడా ఆ పేరుకి ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆ పేరుని బ్యాడ్గా సర్క్యులేట్ అవ్వకుండా తారక్ అనే పిలుస్తారు, పిలవండి అని చెప్తారు. ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తా, బ్యాడ్గా తీసుకోవద్దు. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎవరైనా వచ్చి హే ఎన్టీఆర్ అంటే అది అస్సలు బాగోదు కదా, అప్పుడు అది సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా పిలిచినట్టు అవుతుంది. సో అందుకని మన తెలుగు ఇండస్ట్రీలో అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని తారక్ అని పిలుస్తారు. ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదు, తెలియదు అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తారు. తారక్ గారి మొట్టమొదటి సినిమా ఏదో తెలుసా? స్టూడెంట్ నంబర్ 1 కాదు, హీరోగా ఇదే ఫస్ట్ సినిమా. కానీ తారక్ గారు తనకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు తన తాతగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఒక సినిమా చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. అది 1991 రిలీజ్ అయిన బ్రహ్మశ్రీ విశ్వమిత్ర అనే సినిమా. ఈ సినిమాకి మన సీనియర్ ఎన్టీఆర్ గారే డైరెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ తారక్ గారు ఒక ట్రైన్డ్ కూచిపూడి డాన్సర్. తారక్ గారు సినిమాలోకి రాకముందు కూచిపూడి, కథాకళి, భరతనాట్యం నేర్చుకున్నారు. కానీ ఎక్కువ గ్రిప్ మాత్రం కూచిపూడిలో ఉంది.
తెలుసుగా జూనియర్ ఎన్టీఆర్ గారు వన్ ఆఫ్ ది టాప్ డాన్సర్ ఇన్ ఇండియా. ట్రిపుల్ ఆర్ ఒక్కటే కాదు, రాజమౌళి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి చేసిన ఫస్ట్ సినిమా. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిందే మన రాజమౌళి గారు. అది 2001లో రిలీజ్ అయిన స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో. ఈ సినిమా అప్పట్లో ఒక రికార్డ్ సాధించింది. ఇంకో సినిమా కూడా చేశారు రాజమౌళి గారు తారక్ గారు కలిసి, అది 2003లో రిలీజ్ అయిన సింహాద్రి అనే సినిమా. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ భయంకరంగా పెరిగిపోయింది. ఎంతరా అంటే చిరంజీవి గారి కటౌట్ పక్కన జూనియర్ ఎన్టీఆర్ గారి కటౌట్ పెట్టే అంత గొప్పగా క్రేజ్ పెరిగింది. ఈ మూవీ ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ రెండు సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ని షేక్ చేశాయి. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ స్టార్టింగ్లో. అందుకే ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి గారు ఒక మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు, జోక్స్ వేసుకుంటారు. వీళ్ళ బాండింగ్ వేరే లెవెల్ ఉంటుంది. 6, గాలిలో ఎగిరే, నేల మీద నడిచే మరియు నీళ్ళలో ఈదగలిగే కెపాసిటీ ఉన్న ఒక చేప ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ చేప పేరు గార్నై. ఈ చేపకి ఒక క్యాపబిలిటీ ఉంది. అదేంటంటే ఇది గాలిలో ఎగరగలదు, నేల మీద నడవగలదు, నీటిలో ఈదగలదు. అద్భుతంగా ఉంది కదా. ఒక చేపకి ఇన్ని క్యాపబిలిటీస్ ఉండడం అనేది ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం. అది ఆ చేప వరం అనుకోవచ్చు. 7, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ ఏదో తెలుసా? మన ముంబైలోని ధారావి. ఈ ధారావి దాదాపు 2.1 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. దాదాపుగా 620 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ పాపులేషన్ 10 లక్షలు ఉంటారు అని చెప్తున్నారు, బట్ ఎగ్జాక్ట్ కౌంట్ అయితే కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు మొత్తం 58,000 కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ. ఇక్కడ కరెక్ట్గా కరెంటు ఉండదు, త్రాగడానికి సరిగ్గా నీళ్లు ఉండవు, ఉండడానికి అంత వసతులు కూడా ఉండవు. కానీ ఇక్కడ ప్రజెంట్ 58,000 కుటుంబాలు ఉంటున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ ధారావి ప్రజలు జీవితాలు మారబోతున్నాయి. ఎలా అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత 2వ ధనవంతుడు, మన దేశంలోనే 1 ధనవంతుడైన గౌతమ్ అదానీ గారు ఈ ధారావిని డెవలప్ చేయడానికి 5,069 కోట్లు పెట్టి కొన్నాడు. అది కూడా వేలంపాట్లో కొన్నాడు అదానీ ప్రాజెక్ట్స్ ద్వారా. ఈ ధారావిని 7 సంవత్సరాలలో డెవలప్ చేస్తాను అని కూడా స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆల్రెడీ ప్లాన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడైన ధారావి ఇప్పుడు మారబోతుంది. ఈ ధారావి 1850లో పుట్టింది. అప్పటి నుండి ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోలేదు. బట్ అదానీ గారు ఇప్పుడు దీన్ని చరిత్రని మార్చబోతున్నారు. 2030లోపు ధారావి ఒక కంప్లీట్ సిటీగా మారబోతుంది. గ్రేట్ అదానీ సార్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. వీఆర్ వెయిటింగ్ టు సీ ద డెవలప్మెంట్ ఆఫ్ ధారావి. 8, మీకు మన ఇండియాలో అతిపెద్ద కార్ కంపెనీస్ ఏవో తెలుసా? థర్డ్ ప్లేస్లో టాటా మోటార్స్ ఉంది, సెకండ్ ప్లేస్లో హుండై ఉంది, ఫస్ట్ ప్లేస్లో మారుతి సుజుకి ఉంది. ఇది ఎలా చూస్తారు అంటే ఆ సంవత్సరం ఈ కంపెనీస్ చేసిన సేల్స్, అంటే ఏ కంపెనీ అయితే ఎక్కువ కార్స్ అమ్ముతుందో అలా ఈ కంపెనీస్ యొక్క పొజిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఫస్ట్ ప్లేస్లో మారుతి సుజుకి ఉంది. 9, ఐఐటి మద్రాస్ అలుమ్నీస్ అనే స్టార్టప్ కంపెనీ సీవీడ్ నుంచి క్రూడ్ ఆయిల్ తయారు చేస్తున్నారు. అంటే సముద్రపు పాచి నుంచి ముడి చమురుని తయారు చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపెట్టలేదు. ఈ స్టార్టప్ కంపెనీ ఇది కనిపెట్టింది. ఇది ఎలా అంటే సీ నుంచి వచ్చే డస్ట్ వల్ల, సూర్యుని యొక్క కిరణాల వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పారు. ఈ ప్రాసెస్కి C6 ఎనర్జీగా పేరు పెట్టారు. రియల్లీ అమేజింగ్ కదా, స్టార్టప్ కంపెనీ అయినా గ్రేట్ థింగ్ చేస్తుంది. 10, దుబాయ్లో ఫ్లయింగ్ కార్స్ని స్టార్ట్ చేశారు. అవును, దుబాయ్ వాళ్ళు చైనాకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే ఎక్స్పెంగ్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి ఈ కార్ని తయారు చేయించారు. ఈ కార్ని ఎందుకు తయారు చేయించారో తెలుసా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న బస్సు ట్రైన్స్ లాగా అక్కడ ఉండే ప్రజలకు ఈ ఫ్లయింగ్ కార్స్తో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ కార్ పేరు ఏంటో తెలుసా? ఎక్స్పెంగ్ X2. దీన్ని ఆల్రెడీ ట్రయల్ కూడా చేశారు. ఒక 90 సెకండ్లు సక్సెస్ఫుల్గా జరిగింది. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు. దుబాయ్ వాళ్ళు ఎప్పుడు మనకంటే ఒక జనరేషన్ ముందు ఉంటారు అనడానికి ఇది ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. అయినా ఆ కార్ మాత్రం చాలా బాగుంది. కాస్ట్ ఎంతో తెలుసా? $1,56,600, అంటే మన ఇండియన్ రూపీస్లో 1,27,90,000 ఉంటుంది.